హిస్టరీ అండ్ రియల్ లైఫ్లో కూడా అన్నీ నేర్పించే ఉంటారు మామయ్య అలాగే దగ్గర. ఓకే, సో సినిమాలో ఆయన లవ్ స్టోరీ సంగతి ఏమో కానీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ టైటానిక్ కన్నా సూపర్ హిట్ అయిపోయింది నాగచైతన్య గారిది. ఎనీవేస్, వెంకీ మామ డిసెంబర్ 13వ తేదీన మన ముందుకు రాబోతున్న సందర్భంగా ఇవాళ మనం ప్రెస్ మీట్ జరుపుకుంటున్నాము. సో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియచేయడానికి కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. వివేక్ కూచిపొట్ల గారు, ఆయనే అందరికి బొకేలు ఇస్తుంటారు, ఆయనకు నేనే బొకే ఇస్తా, ఇవ్వండి సార్, రండి. నాకు ఆపర్చునిటీ దొరికింది. ఓకే, సో సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అందరికీ నమస్కారం. ఈ సినిమాకి యాక్చువల్గా రెండు బ్యానర్స్, ప్రొడ్యూసర్స్. అయితే యాక్చువల్గా నేను చెప్పేది నలుగురు ప్రొడ్యూసర్స్. మా హీరోలు ఇద్దరు కూడా ప్రొడ్యూసర్స్ లాగే ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమాని ఇంత బాగా రావడానికి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికీ స్పెషల్గా థ్యాంక్స్. అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా, రాశి గారు, పాయల్ గారు, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ వెంకటేష్ బాబు గారు ఎమోషనల్ సీన్స్ అంటే ఆయన మాస్టరు. ఈ సినిమాలో నాగచైతన్య గారు ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. రేపొద్దున మీరందరూ రివ్యూ రైటర్స్ కానీ అందరూ ఆ పాయింట్ డెఫినెట్గా హైలైట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. ఈ సినిమా డిసెంబర్ 13 రిలీజ్ అవుతుంది, తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిజంగానే నాగచైతన్య గారు టీజర్లో లాస్ట్లో చెప్పిన డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి, బికాజ్ ఆ ఎమోషన్ నాగచైతన్య గారిలో చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అలా నాగచైతన్య గారిని మాకు ప్రజెంట్ చేస్తున్నందుకు సరికొత్తగా. అండ్ ఆల్సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కార్తిక్ సినిమా క్యారెక్టర్ ఐ థింక్ కార్తిక్ అనే పేరుకి మీకు ఒక మంచి హిట్ అనుబంధం ఉంది కాబట్టి ఆ పేరు కూడా చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా వెంకీ మామ అన్ని రకాల ఎమోషన్స్తో, ఎంటర్టైన్మెంట్తో డిసెంబర్ 13న మన ముందుకు రాబోతోంది. సో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వివేక్ గారు టు ప్రెజెంట్ ఈ బొకే. అందరికీ నమస్కారం అండి. సో ఐ వాంట్ థ్యాంక్ సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య గారు అండ్ బాబీ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సో యాక్చువల్గా నేను 97లో యుఎస్కి వెళ్ళాను అండి. సో వెంకటేష్ గారు, యు ఆర్ ద ఫస్ట్ స్టార్ ఐ మెట్ ఇన్ బెంగళూర్ వెన్ ఐ వాజ్ లివింగ్ టు యుఎస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ద మూవీ టుడే. సో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్తో ఉన్న మూవీ అండి. సో దీన్ని అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుతున్నాము. సో డిసెంబర్ 13th వీఆర్ కమింగ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వెంకీ మామ ప్రెస్ మీట్ డిసెంబర్ 13th మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇంకొక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో యాక్చువల్లీ ఇంకొక మామని స్టేజ్ పైకి పిలిచేద్దాం అని చెప్పాలేమో. సో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని సాదరంగా వేదిక పైకి ఇన్వైట్ చేసేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. ద ప్రెస్ మీట్ ఇస్ టు అనౌన్స్ దట్, అంటే చాలా రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు వేరియస్ రీజన్స్ వల్ల. ఫైనలీ వీ డిసైడెడ్ దట్ డిసెంబర్ 13th ఇస్ ద డేట్ ఈ సినిమా రిలీజ్కి. మీరు ఇండివిజువల్ ప్రెస్ మీట్లో, ప్రెస్ క్వశ్చన్స్లో అడుగుతారా, అక్కడ మాట్లాడేదా, ఇక్కడే మొత్తం చెప్పమంటారా, ఏంటమ్మా?
Okay. One about the film. Venkimama is a film of relationships. ఈ కథ వివేక్ బ్రాట్ సమ్ జనార్దన్ మహర్షి గారు అని ఒక ఆయన ఎవరో కథ చాలా ఒక 1.5-2 years ముందు ఎప్పుడో తీసుకొచ్చి ఈ కథ ఉంది సార్ వింటే బాగానే ఉంది చూద్దాంలే అని అలా వి జస్ట్ లెఫ్ట్ ఇట్ అసైడ్ ఇట్ హ్యాస్ సమ్ గుడ్ థింగ్స్ దట్ గాట్ డెవలప్డ్ అండ్ ఇట్ కేమ్ టు బాబీ బాబీ మేడ్ అ ట్రీట్మెంట్ అండ్ ఇట్ వాజ్ మోర్ దెన్ గుడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెరీ ఎమోషనల్ వెరీ ఎంటర్టైనింగ్ It has a lot of love and sacrifice, lot of relationships are defined in this film. Dantoti, we went about making this film. This film predominantly ga Rajahmundry, Hyderabad and Kashmir lo shoot chesam. The good Kashmir lo shoot chesindi, it was really special. Ante at a time when Kashmir, ante ma intlo vallu kuda adigaru asalu meer Kashmir lo enduku shooting pedtunnaru, anta problem untadi kada enduku velthunnaru ani. 25 days we shot in Kashmir. There was not one problem. Chala comfortable ga, chala risky locations lo, regular ga shoot chesam. We shot in Pehelgam, in Gulmarg and in Sonamarg. And it is, ante vallu manushulu, manam manushulu. It's relationships, if we really mend them, all relationships can be mended and probably India will also be able to mend its relation, with our relationship which we have now with the people of Kashmir. The people of Kashmir are very nice. The line producers who worked for us there, they've been extremely helpful. The government officials, the IGs, all of them, the army officials, they made shooting chala convenient chesaru maaku. And I really want to thank those people. They want more people to come to Kashmir and shoot. I just wanted to use this to let people know that Kashmir is a safe place and it's a good place to go. అది నేను లాస్ట్ టైం వెళ్ళింది బ్రహ్మపుత్రుడు షూట్ చేసినప్పుడు ఆ తర్వాత వరల్డ్లో చాలా ఊళ్ళు తిరిగాం బట్ కానీ కాశ్మీర్కి వెళ్తే ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ ప్లేసెస్ దట్ మ్యాన్ లివ్స్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ ఆల్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ ప్లేస్ వెల్ ఆన్ రిలేషన్షిప్స్ వెంకీమామ అంటే వెన్ ఐ వాజ్ ఎ కిడ్ నాకు మా మామయ్య బాగా ఇష్టం సురేంద్ర హీ వాజ్ ఆల్సో ప్రొడ్యూసర్ సో ఐ జస్ట్ వాస్ థింకింగ్ ఇవాళ పొద్దున్న కార్లో వస్తుంటే వెంకీమామ అంటే నా మామ ఎవరంటే రిమెంబర్డ్ సురేంద్ర ఐ థాట్ ఐ షుడ్ జస్ట్ మెన్షన్ ఇట్ అట్లా ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ అన్ అంకుల్ హూస్ వెరీ వెరీ డియర్ టు యూ అండ్ దిస్ ఫిలిం ఇస్ అబౌట్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఆఫ్ అ మామ అన్ అల్లుడు అండ్ అది నిజంగా చాలా బాగా వచ్చింది యూ లాల్ ఎమోట్ నేను మొన్నే ఐ సా ద ఫుల్ ఫస్ట్ కాపీ ఇట్ వాస్ వెరీ వెరీ ఎమోషనలీ హోల్డింగ్ Then I want to thank all the technicians who made this film happen, all the actors. We had a very, very, a little stretched film which we shot over a period of time. It took us a long time to finish the post-production. But there was a very, very, very good relationship with everybody that we worked with. And I want to thank each one of them. And I can't thank Venki and Chaitanya because they are my family. But from Rasi to all the others. ఈ సినిమా కాస్టింగ్లో నేను నార్మల్గా పెద్ద యాక్టర్స్ని అందరిని పెట్టుకోను సినిమా కాస్ట్ చేస్తున్నప్పుడు ఆర్మీ ఆఫీసర్కి లాస్ట్ డే బాబీ వచ్చి సార్ ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి అంటే వేరే వేరే పేర్లు అనుకుంటా ఉన్నాం ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి 2-3 few days ముందు వచ్చి నన్ను అడిగాడు నేను అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అది ఇది అని అనుకునేవాడిని బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ప్రకాష్ రాజ్ గారు హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ It shows why you need an actor like Prakash Raj for a role like that. This is not a big role, but it is a very important role. And why we need certain actors to do certain roles. And Prakash Raj gar edo late vastara en anevaru. Every day he was on time. He came and finished the thing on time. He was so involved in the film. And I specifically want to thank Prakash Raj garu for being in this film. Thank you, Prakash Raj. Then all the others are all cool, regular. Some of them, it's the first time. Nenu kalavaledu kuda kontamandi actor. Nenu Rao Ramesh, I think it's first time he's acting in my movie. Athani ero shooting lo unna kuda nenu aro shooting ki velaledu. I was traveling abroad. So thank you all for being there in this film.
నాకు సినిమా అంటే చాలా భయం. ఎంత కథ నచ్చినా బాబీని ఒక 100 times రోజు క్వశ్చన్స్ అడుగుతాను, ఆ శ్రీకాంత్ని కూర్చోబెట్టి రోజు, అంటే రోజు ఇదే ఫస్ట్ డే లాగా మాట్లాడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా జడ్జ్మెంట్ ఉంటుంది, కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చూస్తే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటాను. దో ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. అవుట్ సైడర్స్లో తమన్ ఫస్ట్ వచ్చి చూశాడు అండ్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుందన్నాడు, మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి ఓవర్ ఎమోషనల్ అయిపోయి మా స్టూడియోలో ఎడిటింగ్ రూమ్ నుంచి నడిచి లాన్ అంతా తిరుగుతా అది ఇది చేసి నేను ఏంట్రా అంటే సార్ సో ఎమోషనల్ సార్ సో ఎమోషనల్ సార్ స్టిల్ హ్యాపీ. కానీ చెప్పినాక ఇలానే అంటాడు అందరి సినిమాలకి మా సినిమాకి అంటున్నాడు అని మళ్ళీ డౌట్ నాకు, అస్సలు నమ్మకం ఉండదు. దెన్ యాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెంకటేష్ ఒకరోజు చూసి డోంట్ వరీ డా దిస్ ఫిల్మ్ ఇస్ గుడ్ డోంట్ వరీ అన్నాడు, ఐ వాస్ హ్యాపీ. దెన్ చైతన్య చూశాడు, చైతన్య ఫాలోడ్ ది రీ రికార్డింగ్ ఫాలోడ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ సా ద సెకండ్ హాఫ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్. దెన్ హీ వాజ్ గోయింగ్ ఇన్ ద కార్ ఏం చెప్తాడా అని వెయిటింగ్, మామా ఫిల్మ్ ఇస్ డ్యామ్ గుడ్ అన్నాడు. సో హూఎవర్ హెస్ సీన్ ఇట్ హెస్ రియలీ లైక్ ద ఫిల్మ్ సో ఫార్. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని పిలిపించి మళ్ళీ సినిమా చూపెట్టాను, దేవర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. ఇట్స్ అ హోల్సమ్ ఫిలిం. అంటే ఈ రోజుల్లో జానర్ బేస్డ్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఇది ప్రాపర్ తెలుగు జానర్ ఫిలిం. యూ విల్ హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్ దట్ అ ఫిలిం. నవరసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అదర్ దెన్ వల్గారిటీ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బీ దేర్ ఇన్ దిస్ ఫిలిం. ఆల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ మూవీ. ఐ విష్ ఎవ్రీథింగ్ గోజ్ ఆన్ రైట్ ఫర్ ద మూవీ. ఇంకేముంది అడగాల్సింది, చెప్పాల్సింది ఏమని ఉంటే, విఆర్ కమింగ్ అవుట్ ఆన్ ద 13th. ఇట్ విల్ బి అ గ్రాండ్ రిలీజ్. There will be a lot of events associated with this film. Rape 7th, we are doing some event in Khammam, and there are multiple events that are there. And I want to thank you all for being with us. Please push this film. We are coming out on the 13th. Thank you all. Thank you, sir. Thank you so much. So, yes. డిసెంబర్ 13వ తేదీన వెంకీ మామ మన ముందుకు రాబోతోంది. అండ్ ఆల్రెడీ ఈ తమన్ గారు ఇచ్చిన ప్రతి సాంగ్ ఈ సినిమాలో సూపర్ హిట్గా నిలుస్తోంది. ఆ వెంకీ మామ టైటిల్ సాంగ్ అదిరిపోతుంది. సో తమన్ గారు మేనీ యాక్చువల్లీ నడుస్తుందని చెప్పాలి. అండ్ అటువంటి వండర్ఫుల్ మ్యూజిక్ వెంకీ మామ సినిమాకి సంబంధించి ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి. సో ఎస్, వెంకీ మామ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇంకొక పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. సో ఆల్రెడీ చూసాము స్క్రీన్ పైన ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అండ్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంది సినిమాలో. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ రాశి ఆన్ స్టేజ్. విష్ణుప్రసాద్ గారిని బొకే ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం రావాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మీలాగా ఈ సినిమా కోసం వెయిటింగ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ హూస్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ బట్ ఆల్సో యాజ్ వెంకటేష్ సార్స్ ఫ్యాన్. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. ఐ సీన్ అ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ మై గ్రేట్ లక్ దట్ ఐ గాట్ టు బీ ఇన్ అ ఫిల్మ్ విత్ హిమ్. చేతో పాటు సార్తో కూడా సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి విత్ హిమ్ అండ్ చాలా చాలా నేర్చుకున్నాను. అందరికీ తెలుసు హౌ గుడ్ హిస్ కామిక్ టైమింగ్ ఇస్ అండ్ దెర్ వర్ టైమ్స్ ఐ హ్యాడ్ టు స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ లాఫింగ్ ఇన్ అ సీన్ బికాస్ హీ ఈజ్ దాట్ గుడ్. సెట్టింగ్ ఆల్ దట్ అసైడ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ హీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఆల్సో. సో ఐ థింక్ యూఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యూ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఎస్ బట్ ఆల్సో యాజ్ అ పర్సన్. అండ్ చేతో యాక్చువల్లీ సెకండ్ టైం పనిచేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు కౌంట్ మనం బికాజ్ ఇట్ వాజ్ జస్ట్ వన్ డే, బట్ వర్కింగ్ విత్ హిమ్ హ్యాస్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మామాలుడు రిలేషన్షిప్ ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది, కానీ నేను ఈ రిలేషన్షిప్ సెట్స్లో చూశాను అండ్ ఐ థింక్ దే ఆర్ వండర్ఫుల్ పీపుల్, సో నైస్, వెరీ లైక్ డౌన్ టు ఎర్త్ అండ్ సో జెంటిల్మెన్లీ దట్ ఇట్స్ వెరీ రేర్. And it was amazing working with you, Jay. And I really hope that we do like a nice film again together. And also talking about our producers, People Media Factory and Suresh Productions, I've always been wanting to work in Suresh Productions because Suresh sir is somebody who backs content
and he's a very one of the most sensible producers we have in the industry. So sir, it was wonderful working in this film. ఇప్పుడు బాబీ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ జయలవ్ కుసాలో ఆల్రెడీ పనిచేశాను అండ్ హీ సంబడీ హూస్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ సంబడీ హూస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఐ థింక్ హిస్ పాజిటివ్ ఎనర్జీ రిఫ్లెక్ట్స్ ఇన్ హిస్ ఫిల్మ్స్. హీస్ అ వెరీ కాన్ఫిడెంట్ ఫిల్మ్ మేకర్ అండ్ సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ, మీరు నా మీద నమ్మకం పెట్టారు అండ్ యు నో ఐ నో దట్ ఐఎమ్ యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ గురించి, హీఈస్ ఆన్ అ రోల్. ఐ థింక్ హీస్ గివెన్ సమ్ అమేజింగ్ మ్యూజిక్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఈ సినిమాలో కూడా. ఇప్పుడు ఈ రోజు ఐ థింక్ కోకోకోలా పెప్సీ రిలీజ్ అవుతుంది ఈ పాట. చాలా చాలా మంచి పాట ఇది. అండ్ వైల్ వర్కింగ్ ఆన్ ద సాంగ్ ఐ కెప్ట్ హియరింగ్ ఇట్ అండ్ ఐ కెప్ట్ లైక్ ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ సాంగ్. సో ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ ఆల్ టు హియర్ ఇట్ అండ్ టు లవ్ ఇట్. అండ్ ఇప్పుడు 13th December ఫైనలీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ యూ డెఫినెట్లీ విల్ లైక్ ఇట్. బీ ఇట్ ఇమోషన్స్, బీ ఇట్ ద మ్యూజిక్, బీ ఇట్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద మామా అండ్ ద అల్లుడు, ఐ థింక్ యూ లవ్ ద ఫిల్మ్. ఐ థింక్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇమోషనల్. సో చాలామంది కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. సో యా గైస్, గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇట్స్ రిలీజింగ్ అగైన్ ఆన్ 13th December. విల్ కీప్ టెలింగ్ యూ దిస్. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాశి.